ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనికి ప్రత్యేకంగా యజమాని లేరు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజ్ కి అంటే భారతీయ విద్యార్థులకు ఎమక్రేస్. ఈ దేశంలో విదేశీ విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. 1973 రాజ్యాంగ చట్టం ప్రకారం విదేశీ విద్యార్థులకు పెద్దపీట వేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం ప్రకారం అన్ని యూనివర్సిటీలలో ఉన్న సీట్లలో 1/3% సీట్లు విదేశీ విద్యార్థులకు కేటాయించాలి అని ఉంటుంది. అందుకే ఇక్కడ ఎంబీబీఎస్ కోసం వేలాది మంది విద్యార్థులు భారత్ నుంచి ఫిలిప్పైన్స్ కు పయనమవడానికి కారణమైంది. ఫిలిప్పైన్స్ లోని దవావో మెడికల్ కాలేజీ ఆ దేశంలో ఉన్న మిగిలిన మెడికల్ కాలేజీల కన్నా అగ్రస్థానంలో ఉంది. అయితే దాదాపుగా ప్రైవేట్ కాలేజీలంటేనే లాభార్జన కోసం పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ దవావో మెడికల్ కాలేజ్ ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పడింది కాబట్టి లాభాలు ఆశించకుండా విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించి గొప్ప డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు ఏర్పడిన సంస్థ. అంతేకాదు డబ్ల్యూహెచ్ఓ, ఈసీఎఫ్ఎంజి, ఎఫ్ఏఐఎంఈఆర్, ఎంసీఐ, సిహెచ్ఈడి వంటి సంస్థల గుర్తింపు కూడా పొందిన కాలేజీ. పేరుకు తగ్గట్టే ఈ కాలేజీలో అత్యాధునిక పరికరాలతో హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో కాలేజీని ఎంతో క్రమశిక్షణలతో నడుపుతున్నారు. క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి విద్యా విధానాన్ని అందిస్తున్నారు. అందుకే మిగతా వాటితో పోలిస్తే ఈ కాలేజీలో మన తెలుగు విద్యార్థులు దాదాపుగా 800 మంది ఎంబీబీఎస్ కోర్సును దవావో మెడికల్ కాలేజీలో అభ్యసిస్తున్నారు. నిజానికి డాక్టర్ కోర్స్ పూర్తి చేయాలంటే ఆషామాషీ కాదు. ఎంతో శ్రమ కోర్చి రాత్రింబవళ్ళు కష్టపడితే కానీ ఎంబీబీఎస్ పూర్తవ్వదు. ఇక్కడ కూడా ఎంబీబీఎస్లో జాయిన్ అయిన సంవత్సరం పాటు ప్రీ మెడికల్ కోర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఎంబీబీఎస్ 4 సంవత్సరాలు. సో మొత్తంగా 5 సంవత్సరాలు ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో కొన్ని ప్రైవేటు కాలేజీలు వాటి ప్రమాణాలను గాలికొదిలి కేవలం వ్యాపారం కోసమే అన్నట్టు తయారయ్యాయి. కేవలం ఫీజులపై పెడుతున్న శ్రద్ధ నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం పెట్టడం లేదు. కానీ ఫిలిప్పైన్స్ దవావో మెడికల్ కాలేజీలో మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంది. అత్యాధునిక ప్రమాణాలతో అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందిస్తుంది. అందుకే ఇక్కడి నుంచి వైద్యులుగా బయటకొచ్చిన వాళ్ళు మన దేశంలో ప్రైవేటు కాలేజీల్లో చదివిన విద్యార్థుల కన్నా ఎన్నో రెట్లు బెటర్గా ఉన్నారంటున్నారు విద్యార్థులు. ఎవ్రీ వీక్, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవాల్స్ అనేది ఉంటుంది. సో మనం పోర్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఇండియాలో లాగానే కొంచెం అనిపించింది. ఇంగ్లీష్లో కొంచెం మరీ అంత ఇదిగా లేదు కాబట్టి అర్థమైపోతుంది. ఈ ప్రొఫెసర్స్ వాళ్ళు స్టూడెంట్స్తో ఈజీగా మింగిల్ అవుతారు. ఏ డౌట్ వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎన్నిసార్లు కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రూ పీపీటీస్ కానీ, లేకపోతే కొన్ని వెబ్సైట్స్ ఇస్తారు. ఆ వెబ్సైట్స్ కానీ ఓపెన్ చేసుకున్నా వీల్ టీచింగ్ కాకుండా ఆ వీడియోస్ కానీ చూసినా కానీ ఇంకా త్వరగా ఎక్కేస్తుంది. కేవలం క్లాస్ రూమ్కే పరిమితం అవ్వకుండా విద్యా బోధన కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంటుంది. టీమ్ లెర్నింగ్ అనే మరో అద్భుత అవకాశం దవావో మెడికల్ విద్యార్థుల సొంతం. విద్యార్థులను గ్రూపులుగా విడదీసి ప్రతి 15 మందిని ఒక జట్టుగా ఏర్పాటు చేశారు. వారి ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్ లెర్నింగ్ సెంటర్లలో తరగతులు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంచుకునేందుకు ఆ జట్టు గ్రూప్ డిస్కషన్స్ జరుపుతుంది. ప్రతి గ్రూప్ కు ఒక సీనియర్ ఫ్యాకల్టీ కూడా సహకారం అందిస్తారు. ఇండియాలో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ ఎట్లాగైనా తక్కువ వస్తుంది. పైగా ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ వచ్చేసి నాకు నచ్చినంత వరకు చాలా నచ్చింది. ఇక్కడ ఎంత అయినా ఏదైనా అన్నీ ఇక్కడ వచ్చేసి ఎక్విప్మెంట్స్ అయినా ఏదైనా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కెడవర్సే కానీ ఎప్పటికప్పుడు ఏదైనా అడిగితే చెప్పడం కానీ. కేవలం క్లాసులు పాఠాలు చెప్పడంలోనే కాదు, ప్రాక్టికల్స్ విషయంలో కూడా చాలా ముందంజలో ఉంటారు. సుమారు 4,000 పడకలు గల హాస్పిటల్ అనుసంధానంగా ఉండటం, అనగా మన ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ఆసుపత్రులన్నింటినీ కలుపుకున్నా వీటికంటే ఎక్కువ పడకలు అందుబాటులో ఉండడం వలన అక్కడ చదివే విద్యార్థులకు ఎక్కువగా క్లినికల్ నాలెడ్జ్ పైన పట్టు పెంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి విద్యార్థులు హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ల వద్ద అసిస్టెంట్లుగా ట్రైన్ అవుతారు. ఆ తర్వాత ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పూర్తయ్యేలోపు సర్జరీ చేసే స్థాయికి చేరుకుంటారు. కోర్సు సమయంలో గైనిక్ విభాగంలో కనీసం 21 డెలివరీలు ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. స్వయంగా వారే చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా మన దేశంలో
पीजी सेकेंड इयर पूर्ति चेसिन विद्यार्थुलु चेसे पनी अंटे फिलिपाइन्स विद्या विधानम मनतो पोलिस्ते एंत अड्वांस्ड गा उंदो अर्थं चेसुकोवच्चु क्लियर क्लिनिकल एक्सपोजर गानी एदैना गानी मेडिसिन एक्सप्लेनेशन चेयटम गानी क्लास लो एंड लाइव లైవ్ గా అన్ని క్లాస్ లో ప్రెజెంటేషన్స్ గాని ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ గాని అన్ని నాకు సటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇక కోర్సుకు సంబంధించిన కరికులం ఇయర్ స్టార్టింగ్ లోనే విడుదల చేస్తారు దీన్ని పక్కా ప్రణాళికతో పగడ్బందీగా ఫాలో అవుతారు దానికి అనుగుణంగానే విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది క్లినికల్ నాలెడ్జ్ మన ఇండియాతో పోల్చితే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఇక్కడ ఇందుకు ముఖ్య కారణం ఇక్కడ అనాటమీ ల్యాబ్ కోర్సులో భాగంగా మానవ శరీరం అందులోని భాగాలపై అవగాహన అవసరం అందుకు అనాటమీ ల్యాబ్ ఎంతో కీలకం ఇండియాలో 100 మందికి ఒక డెడ్ బాడీ ఉంటే దవావో మెడికల్ కాలేజీలో మాత్రం ప్రతి 16 మంది విద్యార్థులకు ఒక డెడ్ బాడీ అందుబాటులో ఉంచుతారు దీంతో విద్యార్థులు మానవ శరీరంపై పూర్తి స్థాయి అవగాహన పొందగలుగుతారు ఇప్పుడు ఇయర్ వైస్ తీసుకుంటే మాకు ఇక్కడ క్లినిక్స్ బాగుంటాయి అనుకో సో ఇప్పుడు ఇండియాలో అనుకోండి అనాటమీ ఫస్ట్ ఇయర్ లో అనాటమీ క్లాసెస్ కానీ డెడ్ బాడీస్ చాలా తక్కువ ఉండడం వాటికి మరీ పే చేయలేకపోవడం ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ అలా ఉండదు అన్నమాట టీచింగ్ ఫ్యాకల్టీ మేము వాడే టెక్స్ట్ బుక్స్ కూడా ఆథర్స్ అన్నీ వెల్ ఆర్గనైజ్డ్ అన్నమాట సో కంపారిటివ్గా చూసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనాటమీ ల్యాబ్ లో కేవలం డెడ్ బాడీలతో ప్రయోగాలు చేయడమే కాకుండా 3D టెక్నాలజీతో టచ్ స్క్రీన్లతో ఏర్పాటు చేసిన మానిటర్పై హ్యూమన్ బాడీ అణువణువు అధ్యయనం చేసే ప్రత్యేక అవకాశం ఉంటుంది దీంతో శరీరంలోని ఆవగింజంత ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానిపై అవగాహన పెంచుకునే వీలు ఉంటుంది అంతేకాకుండా ఏషియాలో సింగపూర్ తర్వాత దవావో మెడికల్ కాలేజీలో మాత్రమే సిమ్యులేషన్ సెంటర్ సదుపాయం ఉంటుంది దీని ద్వారా మనిషి లాంటి బొమ్మ వీటిని సిమ్యులేటర్స్ అంటారు నడవడం మినహా అన్ని రకాల పనులు చేయగలవు ఈ సిమ్యులేటర్స్ కలురెప్పులు కొట్టుకోవడం మొదలుకొని పల్స్ హార్ట్ బీట్ ఇలా అన్ని మనిషిలా పనిచేసే ఈ సిమ్యులేటర్లో ప్రతిరోజు ఏదో ఒక జబ్బును ఇంజెక్ట్ చేస్తూ దాన్ని ఎలా ఎగ్జామిన్ చేయాలో ప్రయోగాత్మకంగా వివరిస్తారు స్టిమ్యులేషన్ వార్డులోని ఈ బొమ్మ వద్ద విద్యార్థులను పరిశీలిస్తుంటే మిగిలిన విద్యార్థులు ఫ్యాకల్టీ మరో గదిలో లైవ్గా పరిశీలిస్తూ ఉంటారు దీని ద్వారా పేషెంట్తో ఇంటరాక్షన్ ఎలా అవ్వాలనేది హాస్పిటల్లోకి వెళ్ళక ముందే విద్యార్థులు ప్రయోగాత్మకంగా అలవర్చుకుంటారు అండ్ ఇక్కడ సిమ్యులేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి అక్కడ మనం చదువుకోవచ్చు ఇంకా పేషెంట్స్ని ఆర్టిఫిషియల్ పేషెంట్స్ని ఉంటారు సిమ్యులేషన్ సెంటర్స్లో సో మనం వాళ్ళ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్స్లో క్లినిక్స్లో సో ఇక్కడ మనకి క్లినిక్స్లో వచ్చేసి సిక్స్ వీక్స్కి ఒక సబ్జెక్ట్ వేస్తారు ఓబీ గైనిక్ పీడియాట్రిక్స్ అలా డివైడ్ చేసి మొత్తంగా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా ఫిలిప్పైన్స్ లోని దవావో మెడికల్ కాలేజీ కనిపిస్తోంది ఇక్కడ చదివిన వారికి ఎంసీఐ క్లియరెన్స్ అనేది ఒక పెద్ద పనే కాదంటున్నారు విద్యార్థులు దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపూర్ణమైన వైద్యులుగా తయారవడమే కాకుండా ఉన్నత విద్యకు కూడా వెళ్ళవచ్చంటున్నారు బాగుంది సార్ ఇక్కడ చదువుకుని ఇండియాకి వెళ్ళి ఎంసీఐ రాసుకుని చాలా మంది పాస్ అవుతున్నారు ఆ ప్రాబ్లం ఏమీ లేదు అలా ఏం లేదు సార్ అందరూ బాగా వస్తారు అందరు పాసింగ్ గ్రేడ్ కూడా బాగుంటుంది అసలు ఇక్కడ స్టడీస్ గురించి కూడా ప్రాబ్లం ఏం లేదు ప్రాక్టికల్స్ కానీ క్లినికల్స్ విషయం కానీ అంతా బాగుంటుంది డాక్టర్ కళ నెరవేర్చుకోవడానికి వేల కిలోమీటర్లను కూడా లెక్క చేయకుండా ఫిలిప్పీన్స్ కు తరలి వెళ్తున్నారు తెలుగు విద్యార్థులు అయితే అక్కడి పరిస్థితులకు మన వాళ్ళు ఇమడగలుగుతున్నారా హాస్టల్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఎలాంటి భద్రత ఉంది అక్కడి ఫుడ్ హ్యాబిట్స్ తో మన విద్యార్థులు అడ్జస్ట్ అవుతున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వాచ్ చేయాల్సిందే ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా దవావో నగరానికి పేరుంది ఇక్కడి వాతావరణం మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేయడం కోసం వేల కిలోమీటర్లు దాటుకుని ప్రపంచ దేశాల నుంచి వస్తూ ఉంటారు అందులో దాదాపుగా 3000 మంది భారతీయులు ఈ దవావో మెడికల్ కాలేజీలో చదువుతున్నారు ఫిలిప్పీన్స్ చూసుకుంటే గనుక ఎంబీబీఎస్ కి మన పర్టికులర్గా తెలుగు విద్యార్థులకి భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి విద్యార్థులకి పర్ఫెక్ట్ డెస్టినేషన్ చెప్పుకోవచ్చు అని ఎందుకంటే సేమ్ క్లైమేట్ ఉంటుంది సేమ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది పర్టికులర్గా దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ తీసుకుంటే కనుక టాప్10 సిటీస్ వరల్డ్లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సిటీస్లో దవావో వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్10 సేఫెస్ట్ సిటీ అండి ఇక మన తెలుగు విద్యార్థులు 1000 మందికి పైగా ఉన్నారు
ఇక్కడ తమకు ఏ విధమైన ఇబ్బందులు లేవంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వీరు. మరోవైపు తెలుగు విద్యార్థులను ఇతర దేశాలకు పంపించినప్పటికీ అమ్మాయిల్ని పంపేందుకు మాత్రం కాస్త భయపడతారు మన తెలుగు పేరెంట్స్. కానీ ఫిలిప్పైన్స్ విషయంలో ఏమాత్రం సంకోచం లేకుండా పంపుతున్నారు. అందుకు కారణం దవావోలో ఉన్న భద్రతా ఏర్పాట్లే. ఇక్కడ క్రైమ్ రేట్ జీరో అనే చెప్పాలి. ఎందుకంటే ఫిలిప్పైన్స్ ప్రస్తుత దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే, ఇతని పేరు వింటేనే నేరస్తుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఇతను దాదాపుగా 36 ఏళ్ల పాటు దేవావో సిటీకి మేయర్గా పనిచేశారు. ఆయన సంస్కరణల్లో భాగంగా క్రైమ్ రేట్ని జీరో చేశారు. అందుకే దేవావో సిటీ ప్రపంచంలోనే సురక్షిత నగరంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ విద్యార్థులు హ్యాపీగా చదువుకోగలుగుతున్నారు. For the security, we are secured by 24-hour security from the Philippine National Police. So in the nearby Marfori Heights. So in fact, very near to our dormitory, we have a police substation where 24 hours they are securing the security of the residents, most especially with our tenants, our students. సెక్యూరిటీ విషయంలో అంతా పకడ్బందీగా ఉండడంతో ఈ నగరంలో ఎంబీబీఎస్ చదవడానికి ఎక్కువగా అమ్మాయిలు ఆసక్తి చూపుతూ ఉంటారు. మరో గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటుగా స్మోక్ ఫ్రీ సిటీ కావడం విశేషం. తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అందుకే అక్కడ మన వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఇక ఆహారపు అలవాట్ల విషయంలో ఫిలిప్పైన్స్ లో పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి కనబడుతుంది. ఎస్జీ కన్సల్టెన్సీ వారు తెలుగు విద్యార్థులను పంపిన మొదటి సంవత్సరం అక్కడి హాస్టల్లో ఉండేవారు. దీంతో అక్కడి ఆహారపు అలవాట్లకు మన విద్యార్థులు కాస్త ఇబ్బంది పడుతున్న విషయం గమనించి కన్సల్టెన్సీ వారి స్వయంగా ఒక హాస్టల్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఒక తెలుగు కుటుంబాన్ని అక్కడికి పంపి అచ్చమైన తెలుగు వంటకాలతో ఇంటిని మార్పింపచేస్తున్నారు. అదే బొమ్మరిల్లు హాస్టల్. ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి, అన్నం, పప్పు, సాంబార్, ఆవకాయ, రోటి పచ్చడి, ఇలా ఒక్కటేంటి అచ్చ తెలుగు భోజనాన్ని వీరు అందిస్తున్నారు. కేవలం హాస్టళ్లు మాత్రమే కాదు, ఇండియాస్ రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మన బిర్యానీ, రోటి వంటివి కూడా ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది అండ్ హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది, బయట ఏం భయం ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్కి కొంచెం భయం ఉంటుంది, కానీ అలా ఏం భయపడకూడదు, చాలా బాగుంటుంది ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఎస్జీ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసిన హాస్టల్ సౌకర్యాల విషయంలో విద్యార్థులు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ రాత్రి 10 దాటిందంటే ప్రతి రూమ్కి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ అటెండెన్స్ తీసుకుంటారు తప్పనిసరిగా. ఇక్కడ సెక్యూరిటీ 24 గంటలు ఉంటుంది. అక్కడ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు వార్డెన్ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. అంతేకాదు విద్యార్థులకు అందుబాటులో ఫ్రీ వైఫై సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి రూమ్లో ఏసీ సౌకర్యం ఉంటుంది. రూమ్ కెపాసిటీని బట్టి రూమ్కి 2 నుంచి 4 వరకు ఉంచుతారు. అటాచ్డ్ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మొత్తంగా అన్ని అనుకూల వాతావరణాల మధ్య మన తెలుగు విద్యార్థులు ఇక్కడ డాక్టర్ పూర్తి చేసేందుకు ఎస్జీ కన్సల్టెన్సీ పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది. ఇక్కడ మాత్రం ఎటువంటి తక్కువ అనేది ఏమీ ఉండదు, చాలా హైలీ సెక్యూరిటీగా ఉంటుంది. ఇంకా హాస్టల్ గురించి వస్తే ఫుల్ ఏం కావాలన్నా అన్నీ ఉంటుంది. బయట రూమ్స్కి అయితే మాకైతే అసలు ఇష్టం లేదు పోవడానికి, బికాస్ ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఇలాంటి ఫ్యాకల్టీస్ మాకు దొరకదు బయట. డాక్టర్ కావాలని కోరుకునే ప్రతి విద్యార్థి అహర్నిశలు శ్రమిస్తుంటారు, కానీ ఆ అదృష్టం అందరినీ వరించదు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేదే సుమారుగా 6,000 సీట్లు మాత్రమే. అంత కష్టపడ్డా గవర్నమెంట్ కాలేజీలో సీటు రాకపోతే ప్రైవేటు మెడికల్ కాలేజీని ఆశ్రయించాల్సిందే. కానీ ఇరు రాష్ట్రాల్లో ప్రైవేటులో వైద్య విద్య పూర్తి చేయాలంటే దాదాపుగా 70 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు చేయాల్సిందే. అంత వెచ్చించిన నాణ్యమైన విద్య అందుతుందా అంటే అనుమానమే. అందుకే పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చింది ఫిలిప్పీన్స్లోని దవావో స్కూల్ ఆఫ్ ఫౌండేషన్. వైద్య విద్య రోజురోజుకి పేద మధ్యతరగతి విద్యార్థులకి అందని ద్రాక్షలా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య కోసం పోటీ పడేవారు లక్షల్లో ఉంటే అందుబాటులో ఉన్నది మాత్రం కేవలం 6,000 సీట్లు మాత్రమే. మంచి ర్యాంక్ వస్తే తప్పితే సీటు దొరకని పరిస్థితే. అలా అని ప్రైవేటు వైపు చూడాలని అనుకుంటే జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రైవేటు కాలేజీకైనా
కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగించాల్సిందే. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా ఉండని పరిస్థితే. ల్యాబ్లు ఉంటే లైబ్రరీ ఉండదు, ఫర్నిచర్ ఉంటే లెక్చరర్స్ ఉంటారు, అన్నీ ఉంటే హాస్పిటల్ వసతి ఉండదు. ఇలా ప్రతి ఒక్కటి ఆటంకంగా కనిపిస్తోంది. సేమ్ ఇండియాలో ఇండియాలో లాగానే ఫిలిప్పీన్స్లో కూడా 5 ఇయర్స్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలుగుతారండి. అండ్ ఎడ్యుకే బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో, ఇండియాలో అయితే కోట్లల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొనాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ పర్టికులర్గా దవాలో తీసుకుంటే కనుక టోటల్గా తీసుకుంటే 35 లాక్స్ వరకు బడ్జెట్ డెఫినెట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టే కంటే కేవలం 30 లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు తెలుగు విద్యార్థులకు మంచి అవకాశంగా ఫిలిప్పైన్స్లోని దవావో మెడికల్ కాలేజీ కనిపిస్తోంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు ఇక్కడే చదువుతున్న తెలుగు విద్యార్థులు. సంవత్సరానికి 100లాది మంది విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లడంతో ఈ కాలేజీ యాజమాన్యం మరిన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తోంది. కేవలం 3 లక్షల రూపాయలు నుంచి 4 లక్షల రూపాయలు అనని యావరేజ్గా సంవత్సరానికి పే చేసుకోగలిగితే అది కూడా 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చండి. అప్రాక్సిమేట్గా ఒక 20 లాక్స్ రూపీస్ దాకా కాలేజ్ ఫీజెస్ ఉంటాయండి, ఒక 10 లాక్స్ రూపీస్ దాకా ఇతర ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ పిల్లల పాకెట్ మనీ కావచ్చు ఏదైనా కూడా ఇంకొక 5 లాక్స్, టోటల్గా తీసుకుంటే 35 లాక్స్ వరకు బడ్జెట్ డెఫినెట్గా ఉంటుంది. అంతేకాదు ఇతర దేశాల్లో వైద్య విద్య అవకాశాలున్నా ఫిలిప్పైన్స్ని ఎంచుకోవడానికి భాషపరమైన సమస్యలు తలెత్తవనే అభిప్రాయాలు ఎక్కువగా చెబుతున్నారు. ఇక్కడి ప్రాంతీయ భాష ఇంగ్లీష్ కావడంతో మన విద్యార్థులకు లాంగ్వేజ్ విషయంలో ఇబ్బందులు రావడం లేదు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల్లో చదివే కన్నా మధ్యతరగతికి అందుబాటులో ఉండే మంచి సౌకర్యాలతో తక్కువ ఫీజులతో ఆహ్వానం పలుకుతోంది ఫిలిప్పైన్స్లోని దవావో మెడికల్ కాలేజ్. ఇంకెందుకు ఆలస్యం? అడ్మిషన్ల కోసం వెంటనే ఎస్జి కన్సల్టెన్సీని ఇప్పుడే సంప్రదించండి. కరెంట్లీ వీ హ్యావ్ 3,000 ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్ అండ్ వీ హోప్ టు కంటిన్యూ విత్ దిస్ పార్ట్నర్షిప్ విత్ ట్రాన్స్వర్ల్డ్ ఎడ్యుకేషన్ అకాడమీ. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు మేక్ మెన్షన్ దట్ ద స్కూల్ through the Transworld Education Academy is also handling the activities for SG consultancy, care of Satish here, Mr. Satish. And I would like to make mention that Mr. Satish has been providing us with Indian students from Andhra Pradesh. విదేశాల్లో ఎంబీబీఎస్ అనగానే విద్యార్థులకు తల్లిదండ్రులకు సవాలక్ష అనుమానాలు తలెత్తుతుంటాయి. ఇతర దేశాల్లో వైద్య విద్య అభ్యసిస్తే మన దేశంలో చెల్లుబాటు అవుతుందా? అసలు ఇంతకీ ఏ దేశాల్లో ఎంసీఐ గుర్తింపు ఉంది? తీరా విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాక ఎంసీఐ పెట్టే స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేయగలుగుతారా? విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలంటే ఉండే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు ముఖ్యంగా విద్యార్థులు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ముందే చూసుకోవాలి. విద్యార్థి చదవాలనుకున్న కాలేజీకి ఎంసీఐ గుర్తింపు ప్రధానమైనది. ఫిలిప్పైన్స్లోని దవావో మెడికల్ కాలేజీకి ఎంసీఐతో పాటు డబ్ల్యూహెచ్ఓ నుంచి కూడా గుర్తింపు ఉండడం విశేషం. దీంతో దవావో మెడికల్ కాలేజీలో చదవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవంటున్నారు ఎస్జి కన్సల్టెన్సీ నిర్వాహకులు. అయితే ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా ఎంసీఐ క్లియరెన్స్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఎన్నిసార్లైనా రాయొచ్చు? కంపేర్ టు ఇండియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సిలబస్ పరంగా చూసుకుంటే ఇండియన్ సిలబస్తో మాకు సేమ్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి, సో సిలబస్ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎక్స్పోజర్ టు క్లినిక్స్కి వస్తే ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఎక్స్పోజర్ టు క్లినిక్కి వస్తే అక్కడ ఉన్నంత దానికంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది మా క్లినిక్స్కి. డాక్టర్స్కి మేము అటాచ్ అవ్వడం కానీ పేషెంట్స్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ అది ఎక్కువ ఉంటుంది. ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ సంవత్సరంలో 2 సార్లు ఉంటుంది. ప్రతి ఏటా జూన్లో, మరోసారి డిసెంబర్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 300 మార్కులతో ఉంటుంది. మొత్తం ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. అందులో 210 మార్కులు క్లినికల్ బేస్డ్ ప్రశ్నలే ఉంటాయి. మిగతా 90 మార్కులు థియరీ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి.
అయితే ఈ పరీక్షలో 50% మార్కులతో ఉత్తీర్ణత పొందితే సరిపోతుంది. అది కూడా ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది. హైదరాబాద్లో కూడా సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఎంసీఏ బేసిస్ మీద మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటారు. సో వీ కెన్ ఈజీలీ ఫేస్ ది ఎంసీఏ అండ్ యుఎస్ఎంఎల్ఈ. బట్ మన ఇండియాలో పోలిస్తే అక్కడైతేనేమో థిరిటికల్గా ఎక్కువగా ఉంటుంది. మన థిరిటికల్గా నాలెడ్జ్గా చూసుకుని ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా కంపల్సరీ చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే మనం ఆన్సర్ చేయలేము. అయితే మిగతా దేశాల్లో చదివిన విద్యార్థులతో పోలిస్తే ఎంసీఐ క్లియరెన్స్ విషయంలో ఫిలిప్పైన్స్ లో చదివిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అత్యధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎంబీబీఎస్ కోర్సు చదివిన 5 సంవత్సరాల్లో వీరికి ఎక్కువగా వీక్లీ టెస్టులు, యూనిట్ టెస్టులు, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉండడం విశేషం. అంతేకాదు, దెవావో మెడికల్ స్కూల్ ఆఫ్ ఫౌండేషన్లో విద్యార్థులకు ఎక్కువగా క్లినికల్ బేస్డ్ విద్యా విధానం అవడం వల్ల విద్యార్థులకు ఎంసీఐ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్లో ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. ప్రాక్టికల్స్లో కూడా మిగతా వారితో పోలిస్తే ఇక్కడ చదివిన విద్యార్థులకే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుందని అంటున్నారు విద్యార్థులు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చాలా చేంజ్ వచ్చింది. మన ఎంసీఐ ప్యాటర్న్లో వీళ్ళు క్వశ్చన్స్ అడగడం కానీ, క్వశ్చన్ మేకింగ్ కానీ ఎంసీఐ ప్యాటర్న్లో టోటల్లీ చేంజ్. ఎంసీఐ క్లియర్ చేయడానికి చాలా యూజ్ అవుద్ది ఇప్పుడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ వీళ్ళు అడిగే డెప్త్ కానీ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అడిగే ప్యాటర్న్ కూడా చాలా డెవలప్ అయింది. నిజానికి ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనగానే ఉత్తీర్ణులు అవుతారా లేదా అని అనేక అపోహలుంటాయి తల్లిదండ్రులకు. కానీ ఫిలిప్పైన్స్లోని దవావో మెడికల్ కాలేజ్లో చదివిన విద్యార్థులకు అలాంటి అవకాశమే లేదంటున్నారు విద్యార్థులు. రష్యా, చైనా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్ వంటి దేశాల్లో కూడా ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నప్పటికీ ఫిలిప్పైన్స్లో చదివిన విద్యార్థులు మిగతా వారికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. ఏసియన్ కంట్రీస్ కావడంతో ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా మన దేశానికి దగ్గరగా ఉంటాయి. అంతేకాకుండా రోగాల ప్యాటర్న్ కూడా సేమ్ టు సేమ్ అవడంతో మనకి ప్లస్ అయింది. అందుకే విదేశాల్లో వైద్య విద్య అనేసరికి విద్యార్థులు ఎక్కువగా దెవోవోనే ఎంపిక చేసుకుంటున్నారు. డాక్టర్ అవ్వాలని కోరిక ఎంత ఉన్నా అది ఎలా నెరవేర్చుకోవాలో తెలియక విద్యార్థులు తికమక పడుతూ ఉంటారు. అందులోనూ విదేశాల్లో విద్య అంటే మరింత ఆందోళన చెందుతూ ఉంటారు. విదేశాల్లో కాలేజీలు, ఫీజులు ఏ విధంగా ఉంటాయో, ఎవరిని కలవాలో తెలియక పేరెంట్స్ అనవసర టెన్షన్కి గురవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి భయాలేమీ అక్కర్లేదు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారి కోసం అన్ని విధాల సహాయ సహకారాలని అందిస్తూ గత 16 సంవత్సరాలుగా అగ్రగామి కన్సల్టెన్సీగా కొనసాగుతుంది ఎస్జీ కన్సల్టెన్సీ. ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు బాటలు సుగమం చేసిన అగ్రగామి కన్సల్టెన్సీగా పేరొందింది. 2001లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్జీ కన్సల్టెన్సీ ఇప్పటి వరకు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు, ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో దాదాపుగా 8,000 మంది విద్యార్థులను విదేశాల్లో విద్యకు తన సహాయ సహకారాలని అందించింది. ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకునే విద్యార్థులకు కూడా మరెన్నో సేవలందించింది. గత కొన్నేళ్లుగా భారతదేశం నుంచి ఎక్కువ మంది విద్యార్థులను ఎస్జీ నుంచే పంపడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాలకు విద్యార్థులను పంపారు. అంతేకాదు, మెడికల్ విద్యార్థులు దాదాపుగా 1,000 మంది వరకు ఫిలిప్పైన్స్లోని దెవోవో మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు వెళ్లారు. ఎస్జీ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గరికిపాటి సతీష్ బాబు తన 15 ఏళ్ల అనుభవాన్నంతా రంగరించి ఏర్పాటు చేసిన ఎస్జీ కన్సల్టెన్సీ ఎందరో విద్యార్థులకు విదేశాల్లో విద్యను అందిస్తున్నారు. అయితే వీరికి తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్లున్నాయి. తెలంగాణలో మెయిన్ బ్రాంచ్, హైదరాబాద్తో పాటు నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో బ్రాంచీలున్నాయి. అంతేకాకుండా ఏపీలో విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపూర్, తిరుపతిలో వీరికి బ్రాంచులు కలవు. ఇవే కాక ఒరిస్సాలోని భువనేశ్వర్, బరంపూర్లో కూడా వీరికి బ్రాంచ్ కార్యాలయాలున్నాయి. ఎస్జీ కన్సల్టెన్సీ విద్యార్థులను విదేశాలకు పంపి చేతులు దులుపుకోకుండా వారికి కావాల్సిన బాగోగులు చూసుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తోంది. ఫిలిప్పైన్స్ వెళ్లాలనుకునే విద్యార్థులకు తమ కన్సల్టెన్సీ నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లడమే కాకుండా ఏ చిన్న కష్టం వచ్చినా ఇక్కడి నుంచి వ్యయ ప్రయాసల కోర్చి కూడా వెంటనే అక్కడికి చేరుకుంటారు ఎస్జీ కన్సల్టెన్సీ నిర్వాహకులు.
అందుకే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలంటే దవావో మెడికల్ కాలేజీని ఎంచుకుంటే తెలుగుదనానికి దూరం కాకుండా ఇంట్లో ఉన్న ఫీలింగ్ పోకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకునేవారు ఎస్జీ కన్సల్టెన్సీని ఎంచుకోవాలంటున్నారు నిర్వాహకులు.